వెల్కమ్ టు ఏఆర్ మీడియా ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య గురువు బ్రహ్మశ్రీ ఇటికరాల సుబ్రహ్మణ్య శర్మ గారు మనం ఆయనతో చర్చించి కొన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి గురువుగారు నమస్కారం ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్లో కావచ్చు టీవీ ఛానల్స్లో కావచ్చు ఈ స్వక్షేత్ర షష్ఠగ్రహ కూటమి గురించి చెప్తూ ఉన్నారు వీటి వల్ల ఏదో జీవితం మారిపోతుంది కరోనాకి అంతిమ గడియలు సంభవించాయి అనే విషయం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు దాని మీద మీరు ఏ విధంగా స్పందిస్తూ ఉంటారు కరెక్టే మూడు రోజులుగాను నాలుగు రోజులుగాను టీవీ ఛానల్లోను యూట్యూబ్ ఛానల్లోను అన్ని చోట్ల కూడా విపరీతమైనటువంటి హైప్ క్రియేట్ చేశారు ఈ స్వక్షేత్ర గ్రహ కూటమి అని కరెక్టే నిజంగానే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో గోచార రీత్యా గ్రహగతులు అంటే ఆరు గ్రహాలు కూడా వాటి యొక్క స్వక్షేత్రంలోకి వచ్చాయి గోచార రీత్య ప్రస్తుతం అంటే భౌగోళికంగా ఏ ఏ గ్రహాలు వాటి వాటి స్వక్షేత్రాలకి రావడం వల్ల ఖచ్చితంగా ఇది ఓ రకంగా చెప్పాలంటే కనుక మొత్తం సమాజానికి ప్రపంచానికి కూడా ఒక శుభ పరిణామమే ఏమీ లేదు అయితే ఇది ఎంతవరకు దీని కాన్సెప్ట్ ఏంటి అంటే కనుక ప్రస్తుతం మనకి మనం అనుకుంటున్నటువంటి ఈ మూడు రోజుల్లోనూ అందరి జీవితాలు తోరమరైపోతాయి ఈ మూడు రోజుల్లోనూ కూడా మొత్తం కోట్ల రూపాయలు వచ్చి పడిపోతాయి ఈ మూడు రోజుల్లోనూ కూడా భిక్షాధికారి కోటీశ్వరుడు అయిపోతాడు పెద్ద పెద్ద కేసులు పోతాయి లేకపోతే ఏదో అద్భుతం జరగబోతోంది అనేటటువంటి విషయం మాత్రం అబద్ధం ఇంజేతంటే కనుక అంటే రకరకాల పరిహారాలు కూడా చెప్తూ ఉన్నారు కదా పరిహారాలేంటి ఏదో జిల్లేడాకు లేకపోతే గోధుమ నూక దీపాలు రకరకాలు చాలామంది ఎన్ని ఫోల్ వస్తాయి మాకు మొన్నటిదాకా కూడా అసలు ఖాళీ లేవు అందరూ దీని గురించే ఏమంటే ఇది ఇలా చెప్తున్నారు అది ఎలా అంటే ఎంత దారుణంగా హైప్ క్రియేట్ చేశారంటే కనుక ఇది ఓ రకంగా చెప్పాలంటే కనుక ఈ విధానం మంచిది కాదు మంచిది అంటే చెప్పారు ఈ మూడు రోజుల్లోనూ కూడా ప్రతి మనిషి జీవితంలో అద్భుతాలు జరిగిపోతున్నాయని చెప్పారు అంటే ఈ విధంగా షష్టగ్రహ కూటములు జరిగినప్పుడు ఈ విధమైన పరిహారాలు పాటించాలని అన్న శాస్త్రంలో ఎన్న ఆధారాలు ఉన్నదో చెప్తున్నాను అది చెప్తున్నాడు ఇంకేంటంటే ఈ మూడు రోజుల్లోనూ అద్భుతాలు జరిగిపోతాయని చెప్పేశారు మూడు రోజులు జరిగిపోయింది ఎవరి జీవితంలో అద్భుతాలు జరగవు వెంటనే మనిషికి ఏమనిపిస్తుంది ఒకటి చెప్పిన వాళ్ళ మీద నమ్మికలు పోతాయి రెండోది శాస్త్రం మీద నమ్మికలు పోతాయి అందుచేత దాన్ని ఎంతవరకు చెప్పాలో చెప్పాలి తప్ప మన స్వార్థం కోసమో లేకపోతే మన బిజినెస్ల కోసమో లేకపోతే కనుక అంటే శాస్త్రాన్ని అడ్డు పెట్టుకుని ఏదో కాస్త పది మంది ఎక్కువ మంది చూడాలని వివరి పెరగాలని హైప్ క్రియేట్ చేసేస్తే ఏమవుతుందంటే కనుక వ్యవస్థ పాడవుతుంది ఇక్కడ ఇంచేతరంటే కనుక ఇది లక్షల సంవత్సరాల ధర నుంచి కూడా మనకు ఋషులు అందించినటువంటి వ్యవస్థ దీని మీద గౌరవంగా లేదా దాని ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పాలే తప్ప అనవసరమైన విషయాలు ప్రజలతో చెప్పి వాళ్ళని పాడు చేసి అనవసరంగా ఆశ కల్పించి ఆ తర్వాత నిర్వీర్యం చేస్తూ ఉంటే కనుక ఈ ఈ విధానం ఇలా వెళుతూ ఉంటే మంచిది కాదు అయితే ఈ ష్రహ కుటుంబం గురించి నిజంగా చెప్పాలంటే దీని ప్రభావం ఎలా ఉంటుంది అంటే కనుక ఎక్కువ ఎప్పుడు కూడా గోచారం అనేది ఎక్కువగా భౌగోళికంగా చూపిస్తుంది ప్రకృతికి చూపిస్తుంది ఎంచేతరంటే మనకి ఈ గ్రహ ప్రభావాలన్నీ కూడా ప్రకృతిని ఆధారపడి మనకి నడుస్తూ ఉంది వ్యవస్థ అంతా కూడా అంచేత ఈ షష్ట గ్రహ కూటమి ఏ ఏ రా రాశుల్లో ఆ యొక్క గ్రహాలు ఉండడం వల్ల ప్రకృతి రీత్యా ఉండే వైపరీత్యాలు తగ్గుతాయి ఫస్ట్ అలాగే మీరు అనుకుంటున్నట్టుగానే ఈ కరోనా అనేటటువంటి వైరస్ అనేటటువంటిది కూడా ప్రకృతిలో ఉండేటటువంటి ఒక వ్యాధి కాబట్టి క్రిమి కాబట్టి దీని ప్రభావం కూడా ఖచ్చితంగా తగ్గుతుంది అనుమానం ఏమీ లేదు ఆర్థిక సంక్షోభాల నుంచి బయటపడతారు అందరూ కూడా ఇది ప్రపంచంలో ఉండే వ్యవస్థలు వాటి ప్రభావం వల్ల వాటి మనిషికి కూడా దాని ప్రభావం ఉంటుంది ఎప్పుడు కూడా వాడు గుర్తుపెట్టుకోండి వ్యక్తిగతంగా ప్రభావం ఉండదు కానీ ఓవరాల్గా ఉంటుంది వ్యక్తిగతంగా ఎందుకు ఉంటుందంటే మన ప్రభుత్వాలు బాగుంటే మన దేశం బాగుంటేనే కదా మనం లాభపడతాం దేశం దరిద్రంగా ఉంటే మనకేముంటుంది చేత దేశాలు రాష్ట్రాలు ప్రపంచం సుభిక్షంగా ఉండడం వల్ల దాని ప్రభావం వల్ల మనిషికి కూడా దాని యొక్క రిజల్ట్ ఉంటుంది అంతేగాని ప్రతి మనిషి జీవితంలోనూ అద్భుతాలు జరిగిపోతాయి మిరాకల్స్ జరిగిపోతాయి కోట్ల రూపాయలు వచ్చేస్తాయి ఏదో తిరిగిపోతుంది ఎంతసేపు డబ్బా చూపించేసి జనాలకి ఈ మూడు రోజుల్లోనే అద్భుతం అద్భుతం అంటే అది తప్పది అయితే దీని ప్రభావం మాత్రం ప్రాపంచికంగా మార్పు రాబోతోంది ఇన్నాళ్ళు ఏదైతే ఇబ్బందులు కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయో ఈ వ్యవస్థలు అంటే ఆర్థిక వ్యవస్థలు ప్రభుత్వాలు అన్నీ కూడా వాటికి వెలుసుబాటు రాబోతుంది ఖచ్చితంగా మార్పు రాబోతుంది ఒక పాజిటివ్నెస్ అనేటటువంటిది రాబోతుంది ఇది మాత్రం ఖచ్చితము తప్ప ఎవరి జీవితాల్లోనూ షడంగా అప్పటికప్పుడు అద్భుతాలు అయితే మాత్రం జరగవు అయితే అలా అని చెప్పేసి శాస్త్రంలో చెప్పినటువంటి ప్రభావం ప్రకారంగా వీళ్ళందరూ చెప్పిన అబద్ధాలు అంటే అబద్ధాలు కూడా కాదు అయితే చెప్పడంలో ఓవర్ యాక్టింగ్ అంటే ఓవర్గా చెప్పేశారు అంతకన్నా ఏం కాదు దాన్ని ఏమంటారంటే కనుక చూడండి ఇప్పుడు ఇప్పుడు ఏదైనా ఒక ఒక హీరో గురించి ఏదైనా విశ్లేషించాలంటే అద్భుతం అమోఘం విశ్లేషించేసినట్టుగా విశ్లేషించేశారు ఈ విషయాన్ని వస్తాయి ఎలాగంటే కనుక ఈ ఈ గ్రహ కూటమి ప్రభావం వల్ల జాతకాలకి జాతకంలో ఉండేటటువంటి రాశిలో ఉండే వాళ్ళకి ఆ యొక్క రాశుల అనుగ్రహం వల్ల స్వక్షాతలోకి రావడం వల్ల ప్రతి మనిషికి ఒక పాజిటివ్నెస్ లేదా పని చేయాలనే తపన లేదా కొత్త ఐడియాలజీ రావడం లేదా చేసే పని సక్సెస్ అవుతూ ఉండడం గతంలో ఓడిపోయిన వాళ్ళు విజయానికి ధరకు వెళ్ళడం అలాగే గతంలో ఆగిపోయిన పనులు పూర్తవుతూ ఉండడం ఇంట్లో కొన్ని రకాల శుభకార్యాలు జరగడం ఇలాంటివన్నీ జరిగి రాబోయే రోజుల్లో మాత్రం మంచి జరగబోతుంది ప్రతి మనిషికి కూడా అంతేగాని సడన్గా మూడు రోజుల్లో మాత్రం ఏ అద్భుతాలు జరగవు రాబోయే రోజుల్లో శుభ పరిణామాలు అందరికీ ఉంటాయి ఇది ఖచ్చితంగా షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావము చాలా చక్కగా వివరించారండి